मंगलवार माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी टीडीपी नेतलु आनंदय्य मंदु तयारी प्रांतंलो हड़ावुडि चेशारु। सोमिरेड्डितो पाटु एमएलसी बीदा रविचंद्र नायकुलु कोटंरेड्डी श्रीनिवासन रेड्डी डाक्टर जड् शिवप्रसाद పెళ్ళకూరు శ్రీనివాసన్ రెడ్డి తదితరులు తొలుత ఆనందయ్య ఇంటికి వెళ్లారు। ఆయన లేకపోవడంతో సతీమణి ఇంద్రావతితో మాట్లాడారు। ఆనందయ్య వెన్నంటి ఉన్న యువకులను సత్కరించారు। మందు తయారీ ప్రాంతంలో కలియదిరిగి హడావుడి చేశారు। మందు పంపిణీ నిలిపివేశారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు। 17వ తేదీ నుంచి మీరు ఆపేసేశారు, రేపటికి 10 రోజులు అయిపోతుంది। నేను ఒకటే గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ పరిస్థితుల్లో రేపు ఉండండి, ఒక్క నిమిషం, రేపటికి 10 రోజులు అవుతుంది, రేపు ఏ పరిస్థితుల్లో మొదలు పెట్టండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు। ఇప్పుడు ఆనందయ్య నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నుంచి సింగపూర్ నుంచి ఫోన్ చేసి ఆనందయ్య ముందు పని చేస్తుందంట మాకు కావాలనే పరిస్థితికి ఆనందయ్య ఎదిగారు। దాన్ని చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు, ఇది మంచిది కాదు, క్షమార్హం కాదు। రేపు ఏ పరిస్థితిలో ఈ మందు మొదలు పెట్టి తీరాల ఆనందయ్య గారు ఒక ప్రజల బాలుడు దేవుడయ్యాడు। ప్రతి ఒక్కరిలో ఒక కృష్ణాపట్నం అంటే ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్టు చంద్రమోహన్ గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరులోకి వచ్చేసింది ఆనందయ్య గారి మందు, ఆనందయ్య గారి మందు అని। కరోనా వచ్చిన వారికన్నా రాని వారిలో ఒక ఆందోళన ఉంది, వస్తే ఏం చేయాలని, ఈ లక్షలు ఎండేసి పెట్టాలని, కానీ ఉచితంగా ఇచ్చేటటువంటి ఆనందయ్య గారి మందు మీద ఒక నమ్మకం తగ్గిపోతుందని, కానీ చూస్తున్నాం 2 రోజుల్లో పర్మిషన్ ఇస్తామంటున్నారు, 4 రోజులు పర్మిషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వారం అన్నారు, అంటే ప్రజలు చనిపోయిన తర్వాత పర్మిషన్ ఇస్తారని అడుగుతున్నాం। తొందరగా పర్మిషన్ ఇచ్చి ఎక్కడో మేము చెప్పేది ఒకటే, ఆనందయ్య గారి చేతుల మీదే పంచాలి। ఆనందయ్య గారు ఇది కనుక్కున్నట్టు ఆయుర్వేద మందుని ఆయన చేతుల మీద పంచాలి, ఆయన పేరును ఉపయోగించుకొని మేమేదో ఇంకోటి ద్వారా పనిచేస్తామంటే అది కుదరదు। ఇప్పుడు చంద్రమోహన్ గారు చెప్పారు మేము ఇక్కడ ఆందోళన చేయాలంటే పెద్ద పని కాదు, కోవిడ్ ఆ నిబంధనల ప్రకారం ఉన్నామని। నేను ఒకటే చెప్తున్నా, మన ప్రభుత్వానికి కానీ ఎవరికైనా, ఆనందయ్య గారు తాతల నుంచి వచ్చేటటువంటి ఆయుర్వేద వైద్యం ఇది, దీని మీద ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి, ఆనందయ్య గారి చేతే పంచండి। నేను చెప్పేది చంద్రమోహన్ గారు కమ్ముకుండా, బేద గారు కమ్ముకుండా, ఇంకా ప్రజలు కమ్ముకునే పరిస్థితి కనపట్లేదు। ఇక్కడ ప్రజల్లోనే ఒక తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆనందయ్య మందుని ప్రతి ఒక్కరికి అందించాలి। కృష్ణపట్నం ఈ ఆనందయ్య వనిగి ఆనందయ్య ఆయుర్వేద మందు దాన్ని మళ్ళీ స్టార్ట్లో తయారవుతున్నటువంటి ఈ యొక్క కరోనాకి ఇచ్చేటటువంటి మందు ఏదైతే ఉందో దాని మీద నిజ నిజాలు నిగ్గు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది। దాని ఆ మందు యొక్క నాణ్యత, భద్రత, సాంకేతికత, శాస్త్రీయత ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని పూర్తి చేసి ప్రజలకు పనికొస్తుంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా, ప్రజలకు పనికి రావటం లేదంటే దాన్ని నిలుపుదల చేయాలా, అంతేగాని ఇట్లా గాలిలో పెట్టి ఇది బాగుందో బాగలేదో దాని మీద చర్చ పెట్టడం కూడా మంచిది కాదు। ఈ ఆయుర్వేదం అనేది మన భారతీయ సాంప్రదాయ వైద్యం, ఇది అనాదిగా మన పూర్వీకులు ప్రపంచానికి చెప్పినటువంటి వైద్యం, దీన్ని ఎవరు కూడా కించపరచాల్సిన అవసరం లేదు। కాకపోతే ఈ మందు మనకు పనిచేస్తున్నట్టయితే డెఫినెట్గా అందరూ గౌరవించి ఆనందయ్యని అసలు ఆలోచన రావటం చాలా గొప్ప విషయం, ఆనందయ్య గారిని మన అందరం కూడా గౌరవించాలా, అట్టనే ఈ యొక్క సాంప్రదాయ వైద్యాన్ని కూడా ఇది పనికొచ్చే పని, ఈరోజు ఇంగ్లీష్ వైద్యం, అల్లోపతి వైద్యం అనేది ఇప్పుడు వచ్చేటటువంటి కుప్పలు తప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న రోగులకు